వెల్కమ్ టు ఆ మీడియా ఏకంగా మూడు నిమిషాల వీడియోతో పుష్ప టూ పై ఊహించని హైప్ క్రియేట్ చేశాడు సుకుమార్ అల్లు అర్జున్ బర్త్డే సాలిడ్ గిఫ్ట్ ఇచ్చి ఫుల్ కిక్ ఇచ్చారు ప్రస్తుతం పుష్ప వీడియో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది రిలీజ్ అయిన ఐదు భాషల్లో దుమ్ము దులిపేస్తోంది ఇక సినిమా రిలీజ్ అయ్యాక బన్నీ అమ్మోరు జాతరకు థియేటర్ లో ఉంటాయా అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి మొత్తంగా పుష్ప టూ పై ఊహించని హైప్ క్రియేట్ చేశారు బన్నీ సుకుమార్ అలాగే ఎన్నో డౌట్స్ కూడా క్రియేట్ చేశారు ముఖ్యంగా బన్నీని ఎలివేట్ చేసిన టైగర్ షాట్ తో పిచ్చెక్కించాడు సుక్కు కానీ ఇక్కడే అంతు పట్టని డౌట్ రైస్ చేశాడు పుష్పరాజ్ బతికే ఉన్నాడని నైట్ విజన్ కెమెరాలో చూపించారు ఇక్కడ పుష్పరాజ్ తగ్గేదేలే అన్న తన మేనరిజం చూపిస్తాడు ఈ సందర్భంగా పుష్ప చిటికను వేలు గోరు పెద్దగా ఉండి రెడ్ కలర్ లో హైలైట్ అయ్యేలా చూపించారు నైట్ విజన్ విజువల్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటే ఆ ఒక్క గోరును మాత్రమే రెడ్ కలర్ లో హైలైట్ చేసి చూపించారు దీంతో గోరు ఎందుకు పెంచారు రెడ్ కలర్ ను ఎందుకు హైలైట్ చేశారు అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది అమ్మవారి వేషధారణ కోసమే ఆ గోరుని హైలైట్ చేశారని అంచనా వేస్తున్నారు చిత్తూరు ప్రాంతంలో ఆచారం అన్న టాక్ కూడా నడుస్తోంది అలాగే పుష్ప హిజ్రాగా కూడా నటిస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది మొత్తంగా చిటికన వేలు గోరుతో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాడు సుకుమార్ ఇవన్నీ గమనిస్తుంటే అల్లు అర్జున్ ఈ మూవీలో ఎక్కువగా మారు వేషాల్లో ఉంటాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే టీజర్ లోనే ఇన్ని ట్విస్ట్లు ఇస్తే ఇక సినిమాలో ఇంకా ఎన్ని చూడాలి